సార్ సుధాకర్ రెడ్డి గారితో పాటు గణపతి గారు వీళ్ళందరూ చూసారు మీరు ఇంకా సెంట్రల్ కమిటీలో ఎవరెవరితో మీకు ఎక్కువగా ర్యాప్ ఉండేదండి సార్ నాకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆనంద్ గారు కానీ లేకుంటే ఇప్పుడు నంబాల కేశవరావు గారు కానీ తర్వాత ఇట్లాంటి వాళ్ళు బాగా సుదర్శన్ గారు వీళ్ళంతా నాకు పరిశ్రమ కాకపోతే ఎవరు కూడా ఇటువంటి డామినేషన్ ఎవరిలో కనిపించదు సార్ ఇప్పుడు పార్టీలో టెక్నికల్ సపోర్ట్ మీరు మిలిటరీ ఆపరేషన్ చేయడంలో తక్కిన వాసుదేవరావు అలా శాషన్న శేషన్న ఆయన కూడా మంచి యాక్టివ్ ఉన్నారు అలిపేర్లో చంద్రబాబు నాయుడు గారు అటాక్ అవ్వచ్చు చాలా విషయాలు జరిగాయి ఆయన మీరు ఎప్పుడైనా తరస్పడ్డారా నెలమల్ని చాలాసార్లు కలిసాము కానీ అతని నాతో ఎక్కువగా డిస్కస్ చేయలేదు ఒక రెండు మూడు సందర్భంగా క్లైమర్ మైన్స్ గురించి వాటి గురించి డైరెక్షన్ మైన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని డిస్కస్ చేసేవాడు అంతే కానీ వేరే విషయాల్లో ఎక్కడ కూడా నాతోనే ఆయన మాట్లాడేవాడు ఎందుకంటే నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదో చిన్న క్లూస్ ఎక్కడైనా బయటపడతాయన్న ఉద్దేశించా అంటే నాకు అర్థమవుతాయి అని కానీ అని ఆ క్లైమర్ మైన్ డైరెక్షన్ తప్పడం వెనక ఆయన నిర్లక్ష్యం అనుకోవాలా లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలి అది నిర్లక్ష్యం అనేది కాదండి అక్కడ అంచనా వేయడంలో కరెక్ట్గా అంచనా వేయలేకపోయారు తర్వాత రెండోది ఏమంటే అసలు ఆ ప్లేస్లో అన్నట్టు అంత రిస్క్ తీసుకొని చేయడం అనేది అది కరెక్ట్ కాదేమో అనేది అనిపించింది రెండోది ఏంటంటే ఆ ప్లేస్లో ఎంత లేదన్నా కూడా ఒక ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ కంటే కూడా ఎక్కువ అంబునిషన్ అక్కడ ఫిక్స్ చేయడం సాధ్యం కాదు అది టార్గెట్ హెవీ టార్గెట్ చాలా హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి టార్గెట్ అది అంత సీరియస్ టార్గెట్ను కనుక టార్గెట్ చేస్తున్నప్పుడు అటువంటి ప్లేస్ను అంత హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ అది కూడా అది చాలా సెక్యూరిటీ ఉన్న ప్లేస్ అటువంటి ప్లేస్ను డిసైడ్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అది వాళ్ళు అంచనా అనేది తప్పుగా వేసుకున్నారు ఒకవేళ ఇదే కనుక వాళ్ళు ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడన్నా పెట్టు అనుకుంటే కనుక బహుశా సీఎం గారు అయిపోయేవారేమో ఆ రోజు అంటే ఆ పథకం వెనక మీరున్నారా లేదు నాకు సంబంధం లేదు కాకపోతే తర్వాత రివ్యూ చేసిన దాంట్లో నా అంటే నేను చెప్పాను అది కరెక్ట్ కాదు అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు అక్కడ అటువంటి వాట్లల్లో అసలు నిర్ణయమే కరెక్ట్ కాదని చెప్పాను నేను అక్కడ అలిపిరి దగ్గర ఆ గోడకు ఫిక్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ మన సుధాకర్ రెడ్డి వీళ్ళతోని మాట్లాడాను తప్ప ఆశనతో నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు సుధాకర్ రెడ్డి మా బాధ్యుడు కాబట్టి మాకు డిస్కషన్ వచ్చేది మీరు ఎందుకు అట్లా అలాట్ చేశారు దాన్ని అసలు టార్గెట్ అంత సీరియస్ టార్గెట్ను మీరు టార్గెట్ మీరు నల్లమల నేను నల్లమలలో ఉన్నాను నలమలలో ఉన్నాను కాకపోతే తర్వాత టెక్నికల్ ఇష్యూస్ మేము ఆలోచిస్తూ ఉంటాం కదా అప్పుడు జంగు పత్రికకు కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వ్యాసాలు కానీ దాన్ని నేను ఇక్కడి నుంచి పంపించేవారు అన్నట్టు అలిపిరికి సంబంధించి కూడా రిపోర్ట్స్ వచ్చినప్పుడు నేను దాంట్లో కొంత ఎనాలిసిస్ చేశాను అది కరెక్ట్ కాదు మీరు ఎంచుకున్న టార్గెట్ చాలా సీరియస్ టార్గెట్ అది కానీ అక్కడ వాడినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ క్లైమర్స్ కానీ అవి కానీ అంత ఎఫర్ట్గా పనిచేసేటివి కాదు అది తక్కువ అంచనా వేశారు మీరు అది కరెక్ట్ కాదని చెప్పి మనం మన ప్రజెంట్ సిచ్యువేషన్ వద్దాం ఆ ఇరవై కుటుంబాలు ఒక బాధను చూడలేక పార్టీ మీకు ఎలాంటి కాంట్రాక్ట్లు మీరు సరెండర్ అవ్వాలని వచ్చారు ఎవరి ద్వారా అయ్యారు ఎప్పుడు అయ్యారు ఎక్కడ అయ్యారు సార్ దీంట్లో రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి ప్రధానంగా ఏంటంటే నేను నలమలలో పనిచేసినప్పుడు పార్టీ ఐడియాలజికల్గా కొంత స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ ప్రజల యొక్క మద్దతును కోల్పోతుందనే విషయం అప్పటికి కొంత అర్థమైంది ఎందుకంటే అప్పటికి పీస్ స్టాక్స్ అన్నీ ఒకటి స్టార్ట్ అయినాయి స్టేట్ గవర్నమెంట్ ఆ క్రమంలో కానీ తర్వాత కానీ ఒక నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలతోని మనం ఎంతైతే మమేకం కావాలనో ఎంతైతే మనం స్ట్రాంగ్ కావాలనో ప్రజలలో సైద్ధాంతిక పరంగా కానీ ఆలోచన పరంగా కానీ అంత స్ట్రాంగ్గా లేమనేది ఒకటి అప్పటికి అనిపించింది రెండవది ఏంటంటే నేను ఏదైతే అనుకు అప్పటికి ఒక రివ్యూ అనేది పార్టీలో జరిగింది ఏం రివ్యూ అంటే గతంలో పార్టీ చేసినటువంటి తప్పుల విషయంలో ఒక రివ్యూ చేశారు ఆ రివ్యూలో ఏంటంటే మందిని జస్ట్ అనుమానంతో చంపడం అనేది జరిగింది అని వాళ్ళ కుటుంబాలలోకి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేది ఒకటి రివ్యూ చేశారు ఎందుకంటే పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ను కూడా చంపడం ఇట్లాంటివన్నీ జరిగింది అంటే పార్టీ వ్యూహంలో భాగంగా అని చెప్పి అన్నారు కానీ వ్యూహంలో భాగంగా సామాన్య ప్రజలను చంపడం కరెక్ట్ కాదు అది ఇన్ఫార్మర్ అన్నప్పుడు వాడు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదా అనేది నిర్ధారణ లేకుండా కూడా చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటివి చాలా విషయాలు జరిగినాయి రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రతకు అంటే నిర్బంధం యొక్క తీవ్రతకు మన వైపు నుంచి కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత నిర్బంధంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం ఎట్లా సాధ్యమవుతుంది అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఆలోచన కూడా పార్టీలో అది నేను చెన్నైలో ఇదంతా జరగక ముందు కూడా నేను ఒక డిస్కషన్ అనేది మా టీంలో ఒక డిస్కషన్ చేశాం మేడం ఏమని అంటే చైనా విప్లవానికి భారత విప్లవానికి ఒకే పోలికలు ఉన్నాయా చైనా విప్లవం ఎంతకాలం కొనసాగింది మన విప్లవం ఎంతకాలం కొనసాగుతుంది అక్కడున్న పరిస్థితులు ఏంటి ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అనే విషయం మీద ఒక డిస్కషన్ మా టీం మధ్యలో మేము కమాండింగ్ స్టడీలో మేము అది డిస్కస్ చేశాం సేమ్ టైం ఇంకొకటి ఏం చేసాం నేపాల్ మూమెంట్ను కూడా మేము అక్కడ డిస్కస్ చేసాం నేపాల్ పార్టీ మనకంటే వెనుక స్టార్ట్ అయిపోయింది వాళ్ళు మూమెంట్ను కూడా చాలా స్పీడ్గా మూమెంట్ చేయగలిగారు కాఠ్మాండును కూడా క్యాప్చర్ చేసే విధంగా వాళ్ళు సిద్ధపడి అక్కడి వరకు వచ్చారు వాళ్ళు సరే వాళ్ళ మధ్య పీస్టాక్స్ ఏదో జరిగినాయి ఎలక్షన్స్ వెళ్ళారు అక్కడ డెమోక్ర గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడింది గవర్నమెంట్ను కూడా వాళ్ళు ఫామ్ చేయగలిగారు మన దగ్గర అటువంటి పరిస్థితులు మనకు ఎందుకు లేవు ఇక్కడ ఏంటిది కారణం ఏంటిది అన్నప్పుడు నేను అప్పుడు కొంత లోతుగానే నేను మావోకు సంబంధించినటువంటి లిటరేచర్ను కొద్దిగా చదవడం అనేది చేశాను నేను కొన్ని సందర్భాల్లో మావో ఏమంటాడంటే ఏ దేశంలో అయినా విప్లవం సక్సెస్ కావాలంటే మూడు కండిషన్లు ఆ దే మూడు కండిషన్లలో దాంట్లో ఏదో ఒకటి అప్లికేబుల్ అయ్యి ఉండాలి అని అంటాడంట ఒకటి ఏంటంటే రాజరిక వ్యవస్థ అయినా అక్కడ బలంగా ఉండాలి రెండోది అక్కడ మిలిటరీ ఆధిపత్యమైనా అక్కడ ఉండి ఉండాలి ఈ రెండు కాకుండా ఏదైనా సామ్రాజ్యవాద దేశము ఆక్రమించుకోబడైనా ఉండాలి ఈ మూడు కండిషన్లో ఏదైనా ఒక కండిషన్ అక్కడ బలంగా ఉన్నప్పుడు ప్రజలలో తిరుగుబాటు అనేది వస్తుంది ఈ మూడిట్లో ఏదన్నా ఒకదాన్ని మనం ఆసరా చేసుకొని మనం అప్పుడు యుద్ధాన్ని ముందుకు నడిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము విప్లవ పరిస్థితులు అంటే అది అని ఆయనే ఆయన లిటరేచర్లో చదివిన దాంట్లో నాకు అర్థమైంది అది అట్లా చూసుకున్నప్పుడు భారతదేశంలో సామ్రాజ్యవాద దేశము మన దేశం మీద దురాక్రమణ చేసి లేదు అప్పుడే బ్రిటిష్ వలస పాలన నుంచి మనం బయటకు వచ్చేసినాం కాబట్టి ప్రజలు కొంత ఫ్రీ రాజరిక వ్యవస్థ అనేది మన దగ్గర లేదు రాజులంతా వెళ్ళిపోయారు ఇక్కడ డెమోక్రసిక్ పరిపాలన ఏర్పడింది మిలిటరీ రూలింగ్ కూడా మన దగ్గర లేదు ఎమర్జెన్సీ లాంటి కాలం కూడా మన దగ్గర లేదు ప్రజలు తిరుగుబాటు చేయడానికి మరి ప్రజలు ఎట్లా ముందుకొస్తారు ఎంతకాలం ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్తాం మనం ఈ డిస్కషన్స్ అనేటివి మా గ్రూప్లో డిస్కస్ చేయడం జరిగింది మనం తొందరపడుతున్నామేమో మన మూమెంట్ కరెక్ట్ కాదేమో నేపాల్లాగా మన పంతాను మార్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఒక డిస్కషను మా టీంలో జరిగింది అన్నట్టు జరిగినప్పుడు ఈ విషయాన్ని ఆ డిస్కషన్ జరిగింది అయిపోయింది నేపాల్ కమ్యూనిస్టు పార్టీని సపోర్ట్ చేస్తూ దీంట్లో కొద్దిగా ఎక్కువగా డిస్కషన్ జరిగింది తర్వాత మావోయిస్టు పంతాలోనే మనం వెళ్తున్నప్పటికి కూడా ఈ దేశంలో విప్లవ పరిస్థితులు ఆయన చెప్పిన దానికి అనుగుణంగా లేవు కొంచెం భిన్నమైన ఇక్కడ డెమోక్రసీ ఉంది ప్రజలకు కొంత వెసులుబాటుతనం ఉంది కొంత వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ప్రాణాలకు తెగించి పోరాడే తత్వము వాళ్ళలో ఇప్పుడు లేదు అనేది మేము అక్కడ మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని స్టేట్ కమిటీ వరకు వెళ్ళింది విషయం మా టీంలో ఉండేటువంటి ఒకరిద్దరు మదర్ నట్లా డిస్కషన్ చేశాడు పార్టీ లైన్కు భిన్నంగా అంటే మనం ఏదైతే పందా అనుకుంటున్నామో ఇప్పుడు విప్లవ పరిస్థితులు లేవు ఇంత సీరియస్గా మూమెంట్ చేయడం కరెక్ట్ కాదనే యాంగిల్లో మాతో డిస్కస్ చేశాడు అని చెప్పి మా టీంలో వాళ్ళే ఒకరు స్టేట్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్నట్టు స్టేట్ కమిటీ దాని మీద నా దగ్గర ఒక టీం అంటే అప్పుడు ఆర్కే గారు తర్వాత చనిపోయిన ప్రభాకర్ గారు ఇంకొక రాష్ట్ర కమిటీ మెంబరు మురళి అని ఎప్పుడు ఉండి ఆయన అన్నట్టు అంత ఇద్దరు చనిపోయారు దాంట్లో ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు ఆయనే ఉండేసి ఏమన్నారంటే మదన నువ్వు డిస్కస్ చేసిన యాంగిల్ అయితే కరెక్ట్ కాదు మన పార్టీకి భిన్నమైంది మనం విప్లవ పరిస్థితులు ఉన్నాయని మనం యుద్ధాన్ని స్టార్ట్ చేసినాము ఇప్పుడు నువ్వు విప్లవ పరిస్థితులు లేవని క్యాడర్లో ఎట్లా నువ్వు డిస్కస్ చేస్తావు అని చెప్పి అన్నాడు అన్నట్టు పార్టీలో డెమోక్రసీ ఉంది కదా మనం ఏ విషయానైనా చర్చించేటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఉంది దాంట్లో పార్టీలో నేను ఎక్కడ నేను తప్పు చేయడం కాదు అది నేను కరెక్ట్గానే డిస్కస్ చేశాను విప్లవ పరిస్థితులు ఉన్నాయా లేవా నేపాల్లో ఎందుకు వాళ్ళు ఎలక్షన్స్లోకి వెళ్ళేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం మావో చెప్పినటువంటి మూడు కండిషన్లలో ఏ ఒక్క కండిషన్ అయినా మన భారతదేశంలో ఉందా లేనప్పుడు మనం ఎట్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయితే అప్పుడు వాళ్ళు ఆర్కే గారు చెప్పింది ఏంటంటే నువ్వు పార్టీ క్రమశిక్షణకు భిన్నంగా వాళ్ళతో నువ్వు డిస్కర్ చేశావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు నీకు ఏమైనా పార్టీ లైన్ పట్ల భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ నాయకత్వంతో నువ్వు డిస్కస్ చేయాలి పార్టీ నాయకత్వం డిస్కస్ చేసిన తర్వాత పార్టీ నాయకత్వం డిసైడ్ చేస్తుంది నువ్వు చెప్పిన ఆలోచన కరెక్టా కాదా అనేది డిస్కస్ చేస్తుంది కానీ కింది కేడర్తో నువ్వు డిస్కస్ చేయడం అనేది ఉందో అది పార్టీలోనే ఒక భిన్నమైన అభిప్రాయాన్ని ఎక్స్పోజ్ చేసినట్టు అది పార్టీ క్రమశిక్షణకు విరుద్ధం అది అని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది అంటే నేను నేనైతే తప్పు చేయలేదు అది మన పార్టీ డెమోక్రసీని దృష్టిలో పెట్టుకొని మా కమాండింగ్ స్టడీలో అంటే మాకు ఎవ్రీ ఈవినింగ్ అన్నట్టు ఒక గంట మేము స్టడీ చేస్తాము అంటే రాజకీయ పరిస్థితుల గురించి దాని గురించి క్యాడర్లో రాజకీయ చైతన్యం పెంచడం కోసము ఒక వన్ అవర్ మేము టైం కేటాయించుకొని అక్కడ డిస్కస్ చేస్తాం అందులో పార్ట్గానే మేము ఇది చేసాము తప్ప వేరే విధంగా కాదు భిన్నాభిప్రాయాలు ఏమున్నా కూడా చర్చించాము అక్కడ అంటే ఇది మన రాకెట్ లాంచర్ ఇష్యూ కన్నా ముందు దీనికంటే ముందు నల్లమల నల్లమల ఇది ఒక డిఫరెన్సెస్ పార్టీకి నాకున్న డిఫరెన్సెస్లలో ఇది ఒకటి నాకు చాలా భిన్నాభిప్రాయం అనిపించింది దానికి తోడు వీళ్ళందరినీ కూడా ఎస్ నా ద్వారా ఇబ్బంది పడ్డారని ఒక భావన కూడా మీలో కలిగించి ఇది మనసు అయితే అది నేను పార్టీని విడిచిపెట్టి రావడానికి అంత సీరియస్గా వాళ్ళు ఇది కాలేదు కాకపోతే పార్టీ నాకు చెప్పింది అంటే క్రమశిక్షణకు భిన్నంగా నువ్వు వ్యవహరిస్తున్నావు అని తప్ప అంత సీరియస్గా ఇది కాలేదు తర్వాత ఒకటి ఏం చేస్తాను ఇక్కడ అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత చెన్నైలో జరిగిన పరిణామాలు తర్వాత ఈ రాకెట్ లాంచర్లు ఈ డంపు రికవరీ కావడము ఇదంతా ఏదైతే జరిగిందో తర్వాత ఒక కుటుంబాలు బాగా ఇబ్బంది పడడం ఇవన్నీ జరిగి చూసిన తర్వాత ఈ ఈ నేపథ్యము అంటే ఇక్కడ పార్టీలో డిస్కషన్ జరిగిన నేపథ్యం ఏదైతే ఉందో అది ఇక్కడ చెన్నైలో కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఈ రెండింటినీ కలిపి బెరేజ్ వేసుకున్నప్పుడు నాకు అనిపించింది అప్పటికి రాకెట్ లాంచర్లు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినాయి అన్ని ఫీల్డ్కి పంపించేసినాము తర్వాత అంత అయిపోయింది అది అయిపోయిన తర్వాత జరిగిన ఇది అన్నట్టు అప్పుడు నేను అనుకున్నాను ఈ చెన్నై కుటుంబాలను మనం కాపాడటానికి మనకు ఏ మార్గం ఉందని చూసినప్పుడు మనం సరెండర్ కావడం తప్ప వేరే ఏ మార్గం లేదు దీంట్లో ఆ కుటుంబాలను కనీసం వాళ్ళకు బెయిల్ రావాలన్నా ఏదైనా కావాలన్నా మనకిది ఇంకోటి ఉద్యమం పట్ల కూడా మనము ఆకర్షించబడి దాన్ని సమసమాజం స్థాపించడం కోసం మనం వెళ్ళాము కాకపోతే ఈ క్రమంలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కానీ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ప్రధానం కాకపోయినప్పటికీ కూడా ఈ కుటుంబాలు వీళ్ళను సేవ్ చేయడం కోసం మనము